చూద్దామండి. జగ్గయ్యపేట నుండి నారాయణరావు గారు పంపించారు. సుందరకాండ పారాయణను ఎలా ఆచరించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. పారాయణం అన్నదానికి చాలా అర్థాలు ఉన్నాయి. చదువుకోవటమా, పరాణ ఫలితం కావాలని ఉపాసనా రూపంలో చేయటమా, అంటే సకామ పారాయణమా నిష్కామ పారాయణమా? ఒక పని అనుకొని అనుకున్న పని కావటానికి చేసేటువంటి దాన్ని కామ్యము అంటాం. భగవంతుని సేవిస్తున్నాం, నాకే ఫలితం అవసరం లేదు అనుకొని చేసేదాన్ని నిష్కామ్య పారాయణము అంటాం. సకామ్యమైన పారాయణం కావాలి అంటే, అనుకున్న కోరిక తీరటానికి చేయాలి అంటే, ఆ కోరిక ఎంత బలీయమో ఎంత పెద్దదో అని నియమాలు ఎక్కువ ఉంటాయి. 100,000 రూపాయలు కావాలి, బాగా కష్టపడాలి. 10 లక్షలు కావాలంటే, 10 కోట్లు కావాలంటే, 1 రూపాయి కావాలంటే, అంతే. నీవు ఎంత ఫలితాన్ని కోరుతున్నావో అన్ని నియమాలు ఎక్కువ ఉంటాయి. నాకే ఫలితమో వద్దు స్వామి, నీ సేవ నీ ఇష్టం, చదువుకో. నేను ఉచితంగా వచ్చి ఈ ఆఫీస్ అంతా శుభ్రపరుస్తానని ఎవడో చెప్పాడు అనుకోండి, ఏమంటాం మనం? నాయనా చేయరా బాబు అంట. ఎప్పుడు రావాలండి? నీ ఇష్టమయ్యా, నీకు వెళ్ళినప్పుడు రా. అయ్యా నాకు 1000 రూపాయలు జీతం కావాలి, ఏమంటాను? ఉదయం ఎదుటికి వచ్చేసి పోమంట. ఫలితం కోరితే నియమాలు, ఫలితం కోరలేదు ఏ నియమము లేదు. కేవలం సుందరకాండ చదువుకోవాలి, స్నానం చేయి, దీపం పెట్టుకో, చదువుకో కూర్చొని, అదే కామ్యము అంటే దానికి రామాయణ మూలమంత్రం, రామాయణ చరమ మంత్రం, శ్రీరామ మంత్రం, హనుమన్ మూలమంత్రం, అలాగే హనుమత్ ప్రాణప్రతిష్ట మంత్రం, ఇలా మహామంత్రాలు ఒక 6 ఉన్నాయి. అవి ఉపదేశం పొందాలి, అవి ముందు జపించాలి, వాటిలో ఎంతో అంతో సిద్ధి పొందాలి, అప్పుడు సంకల్పం చేయాలి. దానికి ఏకపుక్తం, ఒకే పూట తినాలి, క్రింద పడుకోవాలి, బ్రహ్మచర్యంతో ఉండాలి, పండ్లు మాత్రమే తీసుకోవాలి, ఎవరిని కోపించవద్దు, ఎవరిని నిందించవద్దు, అబద్ధములు ఆడరాదు, పని లేనప్పుడు ఎవరితోనూ మాట్లాడరాదు, మనస్సును ఆకర్షించే అన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ఈ నియమాలు పాటించి సకామ్య పారాయణం. ఇన్ని నియమాలు ఉంటాయి. నాకు ఫలితం వద్దండి, రామకథ చదువుకుంటాను, స్నానం చేసుకో, దీపం పెట్టుకో, కూర్చొని చదువుకో. ఇలా ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరు చదువుకోవచ్చు. సంకల్పం చెప్పి నియమబద్ధంగా చేస్తాను అంటే మగవారే చేయాలి, అది కూడా ఉపాసకులే చేయాలి, అది కూడా ద్విజులే చేయాలి, అది కూడా ప్రాతకాలమే చేయాలి, అది కూడా భోజనం చేయకముందే ఇన్ని నియమాలు. కాబట్టి మీ పారాయణం కామ్యమా నిష్కామ్యమా అది నిశ్చయించుకొని ఆ విధంగా ముందరికి వెళ్ళి అలా ఆచరించి ఫలితాన్ని పొందటమో భగవంతుని దయను పొందటమో మీరు నిర్ణయించుకోండి. గురుగారు మరో ఉత్తరం.